2023 వన్డే వరల్డ్ కప్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా నువ్వా నేనా అని తలపడేందుకు టీమిండియా పాకిస్తాన్ జట్లు రెడీ అయిపోయాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షల మందికి పైగా ప్రేక్షకుల మధ్య ఆసక్తికర పోరాటానికి అంతా రెడీ అయిపోయింది. అయితే ఈ మ్యాచ్ కి వేలాది మంది ప్రేక్షకులతో పాటే వరుణుడు కూడా టికెట్ బుక్ చేసుకున్నారట. మోతేరాలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక పోరును చూసేందుకు వేలాది మంది రైళ్లు, విమానాల్లో అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులతో హోటళ్లు నిండిపోయాయి. అయితే భారత వాతావరణ శాఖ మాత్రం టీమిండియా ఫ్యాన్స్ ను కలవరపరిచే వార్త చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ ను వరుణుడు సైతం కలవరపరిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు మ్యాచ్ జరిగే సమయంలో అహ్మదాబాద్ తో సహా ఉత్తర గుజరాత్ జిల్లాలోని పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ నివేదిక తెలిపింది. అయితే ఆసియా కప్ సందర్భంగా ఇండియా పాకిస్తాన్ గ్రూప్ మ్యాచ్ కి వరుణుడు అడ్డు తగలడంతో మ్యాచ్ రద్దయింది. అయితే సూపర్ 4 దశలో మాత్రం మరోసారి ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కి వరుణుడు అడ్డుపడే అవకాశం కనిపించడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ రూల్స్ మార్చారు, రిజర్వేడేను ప్రకటించారు. అయితే ఆ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ నమోదు చేయడంతో టీమిండియా ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఇక ఇప్పుడు ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగిస్తే రిజర్వేడే ఉందా అంటే లేదనే చెప్పాలి. కేవలం నాకౌట్ మ్యాచ్లకు మాత్రమే రిజర్వేడేను ఏర్పాటు చేశారు. సెమీఫైనల్స్ తో పాటు ఫైనల్ మ్యాచ్ కు మాత్రమే రిజర్వేడే ఉంది. అయితే అహ్మదాబాద్ చుట్టుపక్కల పెద్ద వర్షాలు కురిసినా అహ్మదాబాద్ లో మాత్రం చిరుజల్లులు మాత్రమే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షం కురుస్తుందని చెప్పలేదు. దీంతో వరుణుడు చిరుజల్లులతో అంతరాయం కలిగి కూడా మ్యాచ్ జరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. కాగా వన్డే వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ లో కూడా గెలవలేదు.